పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించుకుంటే రిలే దీక్షలు చేపడతామని ఏఐటీయూసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దారిద్ర్య రేఖకు దిగువనున్న పేదింటి కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, పంచాయతీ కార్మికులకు పాత పద్ధతి ద్వారా టెండర్లు కొనసాగించాలని ఏఐటీయూసీ కడప జిల్లా కార్యదర్శి పిడుగు మస్తాన్, సిపిఐ మండల కార్యదర్శి రవికుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేశారు. పోరుమామిల్ల గ్రామ పంచాయతీ, రంగసముద్రం పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పోరుమామిల్ల, రంగసముద్రం పంచాయతీలలో గత 15 సంవత్సరాల పైబడి కార్మికులు కొనసాగుతున్నారు అని అన్నారు. ఇక ఆన్లైన్ టెండర్ల ద్వారా కార్మికులను పంచాయతీలో నియామకం చేసుకుని కొనసాగిస్తున్నారని అన్నారు. కానీ ఇటీవల దళారుల తాకిది ఎక్కువైందని, వీరు వన్ సైడ్ టెండర్తో కార్మికుల కుటుంబాలను రోడ్డు పాలు చేస్తున్నారని అన్నారు. పంచాయతీ కార్మికుల ఐక్యత, పనికి తగిన వేతనము, పనికి తగిన వేతన